కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇండియా టుడే అనే ఒక పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో మూడ్ ఆఫ్ ది నేషన్ అనే పేరుతో ఒక సర్వే నిర్వహించింది ఈ సర్వేలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో యాభై ఎనభై నాలుగు మంది శాతం మంది ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నారట మరి సర్వే నిజమనే చెప్పుకోవాలని అంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పుట్టబోయే పార్టీలన్నిటికీ అంటే ఒకప్పుడు నిర్మించబడి ఉన్న ఆల్రెడీ కాకపోతే వాటికి మరోసారి ఎంకరేజ్మెంట్ తీసి బయటికి తీసుకొచ్చే వ్యూహాలు కావచ్చు లేకపోతే బయటికి తీసుకొచ్చేందుకు కొంతమంది అధికారులు కావచ్చు రాజీనామా సైతం చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు వైఎస్ శర్మ లాంటి వాళ్ళు ఇలాంటి కొంతమంది మళ్ళీ బయటికి వచ్చి ఆ పార్టీలను పైకి తీసే ప్రయత్నంలో కేసీఆర్ లేదా టీఆర్ఎస్ పార్టీ మొదటి పునాది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అనేకమైనటువంటి వాగ్దానాలు టీఆర్ఎస్ పార్టీ చెప్పడం ఏంటంటే ఒక నిరుద్యోగ వృత్తి కావచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాన విషయంలో కావచ్చు రెండు వేల పదిహేడులో గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం స్వయంగా కేసీఆర్ తన నోటుతోని మరో మూడేళ్ల కాలంలో తెలంగాణ యావత్ ఈ యొక్క తెలంగాణ భారతదేశంలో అత్యధికంగా ఆర్థికంగా బలపడినటువంటి యాదవులు ఎక్కడున్నారాయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి విధంగా నేను చేస్తానని చెప్పి చెప్పడం కావచ్చు ఆ తర్వాత గొర్రెల పంపిణీ కార్యక్రమం అనేక అవకతవకలు జరగడం ఆ తర్వాత సామాజిక వర్గాలుగా విడదీయడం అంటే యాదవుల గిరిస్తా అని చెప్పి ఆ తర్వాత కురుములకు గొర్రెలు అని చెప్పి లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే సామాజిక వర్గాల వారిగా విడదీసి పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా ఆ సామాజిక వర్గానికి చెందినవారు కొంతమంది అర్హులకు మాత్రం లభిస్తుంది కొంతమంది టీఆర్ఎస్ శ్రులు కూడా ఉంటున్నారు అందరి మనంటే ఇంప్లిమెంట్ మాటలు మాత్రం మాటలుగానే ఉంటున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అధికారుల చేతివాటమా లేకపోతే స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీల చేతివాటమా ఓవరాల్గా టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం రిపోర్ట్స్ అయితే ఉన్నాయి మరి ఇదే కేసీఆర్కి నెగిటివిటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవన్నిటి మీద పాయింట్ అవుట్ చేస్తూ బయటకు వస్తూ ఉన్నాయి ఏ విధంగా అయితే కేసీఆర్ పథకాలు పెట్టే విషయంలో చేనేత బంధు పద్మశాలకని ఇస్తా అని చెప్పి చెప్పడం ఇంకా దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం దళిత బంధు కేవలం దళితుల కోసమే టార్గెట్ చేయడం లేకపోతే గిరిజన పోడు భూములకు రిజిస్ట్రేషన్ చేపిస్తాను ఆ మధ్య కాలంలో చెప్పడం అది చేయకపోవడం దళితులలో వర్గీకరణ చేస్తాను ఎస్సీఏ ఎస్సీబీ ఆ రకంగా వర్గీకరణ కూడా చేపడతానని చెప్పి చెప్పడం అది చేయకపోవడం ఈ రకంగా అనేక వర్గాల అనేక రంగాల్లో సామాజిక వర్గాలుగా విడదీసి పథకాలు ఏర్పాటు చేయడంలో కేసీఆర్ ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నారో అదేవిధంగా కొత్త కొత్త పార్టీలు ఇప్పుడు బహుజనవాదం ఎత్తుకొని బీఎస్ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో చేరిన తర్వాత బహుజనవాదం బయటకు తీసుకే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత వైఎస్ఆర్ పేరు చెప్పుకొని వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రానికి వచ్చి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ మరొక పార్టీ స్థాపించి ఆమె కూడా నిరుద్యోగం అంటూ లేకపోతే వారానికి ఒకసారి నిరుద్యోగం అంటే నిరుద్యోగం మెయిన్ టార్గెట్గా బయటకు తీసుకొని వెళ్తూ అదేవిధంగా ఆమె కూడా ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పథకాలు ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే అనేకమైన పథకాలు స్కాలర్షిప్ విషయంలో కావచ్చు ఈ రకంగా లబ్ధి పొంది నిజంగా వైఎస్ఆర్ అంటే బాగా హార్డ్ సిచ్యువేషన్లో ఉండి వారి చేత అనే అనౌన్స్ చేసిన పథకాల చేతిలో బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ చేత వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకురావాలి రాజన్న రాజ్యం రావాలి అన్నట్టు నిదా నినాదం తీసుకొని బయటికి వెళ్ళడం అదేవిధంగా ఇంకోటి ఏంటంటే పొలిటికల్ స్ట్రాటజీస్ అందరికీ తెలుసు పీకే శిష్యురాలు ప్రియా కూడా వైఎస్ఆర్టీపీకి సపోర్ట్ చేయడం ఆమె కూడా అంటే ఓవరాల్గా ఒక సామాజికం అంటే ఒక స్కో ఒకటే దాని మీద స్కోప్ పెట్టుకొని నిరుద్యోగం మీద బయటకు ఫోకస్ చేస్తుంది బహుజనవాదం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా నిరుద్యోగంతో పాటు విద్యార్థి మేధావులను టార్గెట్ చేస్తూ టీజేఎస్ కోదండరాం అదేవిధంగా కొన్ని కొన్ని పార్టీ తెలంగాణ లీడర్స్ అంటూ ఒక పార్టీ ఈ రకంగా కొన్ని కొన్ని కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తూ ఉన్నాయి వీటన్నిటి కూడా పునాది టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన యొక్క వ్యూహాలు ఆయన యొక్క సక్సెస్ సక్సెస్ కానీ స్టోరీస్ ఏవైతే నెగిటివిటీ ప్రజల్లో ఉంటుందో ఆ విషయాన్ని బయటికి పెట్టుకొని పార్టీలన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి మరి వీటన్నిటికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దిశగా మాత్రం వెళ్ళవు ఎందుకంటే గట్టిగా చెప్పొచ్చు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ కాకపోతే ఇంకెవరు అనే విధంగా ఉంది ఎందుకంటే కేసీఆర్ తరహాలో ఆ దేశ రాజకీయాల్లో అంటే ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఉండాలని అంటే దేశాల్లో కూడా దేశ రాజకీయాల్లో కూడా మంచి పట్టునట్టు వ్యక్తే ఉండాలి అటువంటి పట్టునటు వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి అయితే వాళ్ళ కేసీఆర్కి ఎదురుదాడి చేయడం విమర్శలు గుప్పించడంలో హేమా హేమీలు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఉన్న నాయకులు మాత్రం చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నారు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని లేకపోతే కేసీఆర్ మాటలను ధీటుగా మాట్లాడే వ్యక్తి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ అదేవిధంగా బీజేపీ పార్టీ చేసినటువంటి బీజేపీ పార్టీ అనేక మంది ఇదే కోణంలో బండి సంజయ్ గౌస్ చిత్రాత్ర నేతలు ఉన్నప్పటికీ ఆ యొక్క చరిస్మ దేశ రాజకీయాల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి మాత్రం ఆ పార్టీలో లేకపోవడం లేకపోతే అదొక అంటే నూ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్న విషయం అరవై మంది మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యే ఎవరు దాటితే వాళ్ళు ప్రభుత్వం చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ నుండి ఒక సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అదే కోణంలో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నిజంగానే ఇక్కడ ఊపు అందుకొని అరవై మందికి పైగా ఎమ్మెల్యేని సాధించుకుంటే సీఎం అభ్యర్థి ఎవరైనా విషయం వాళ్ళ దాకా వస్తే మాత్రం ప్రతి ఒక్క అభ్యర్థి నేనే సీఎం అభ్యర్థి అని చెప్పుకుంటూ ఉంటారు లేని పక్షంలో టీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు మాత్రం కనిపిస్తాయి సో ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలు పుంజుకోవడంలో పునాది అయినప్పటికీ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై మూడు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ ఇదివరకులా అంటే సెంచరీ ప్రస్తుతానికైతే సెంచరీ మంది అంటే ఒక వంద మంది ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇదివరకులా తన ఒక రిజల్ట్ మాత్రం చూపించలేకపోవచ్చు కాకపోతే ఓవరాల్గా ఒక ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది టీఆర్ఎస్కి వ్యతిరేకంగా గలం మాత్రం వినిపిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇది కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ టిఆర్ఎస్ రచిస్తున్న వ్యూహాలు మరొక అప్డేట్తో హుజరాబాద్లో ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి దేశ పరిస్థితులు ఏ విధంగా చేంజ్ అవుతా ఉన్నాయి మోడీ నిర్ణయాలు ఏంటి కేసీఆర్ వ్యూహాలు ఏంటి అనే విషయంపై మరింత అప్డేట్తో మీ ముందుకుంటాను అంతవరకు చూసిన వారి ఛానల్ థ్యాంక్ యూ ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు प्लीज सब्सक्राइब इट प्लीज सब्सक्राइब टू प्लीज सब्सक्राइब टू लाइक शेयर एंड सब्सक्राइब टू टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी टॉप तेलुगु टीवी